కాంగ్రెస్ సీనియర్ నేత రాజకీయ కురువృద్ధుడు రోసయ్య ఇక లేరు. అనారోగ్యంతో ఈ ఉదయం కన్నుమూశారు. ఉదయం బీపీ డౌన్ కావటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యలోనే రోసయ్య చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. గుంటూరు జిల్లా వేమూరులో 1933 జూలై 4 జన్మించారు. రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. వైఎస్ మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 7 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనంతరం 5 ఏళ్ల పాటు తమిళనాడు గవర్నర్గా కూడా పనిచేశారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీగా పనిచేశారు రోసయ్య. ఈయనకు మాటల మాంత్రికుడిగా పేరుంది. వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో రోసయ్య పెట్టింది పేరు. ప్రత్యర్థుల విమర్శలకు అసెంబ్లీ లోపల బయట తనదైన శైలిలో సమాధానాలిచ్చేవారు. అంతేకాదు మాజీ సీఎం వైఎస్కు అత్యంత ఆప్తులు రోసయ్య. రైట్, మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ఉన్నారు. విక్రమార్క గారు, నమస్కారం. రోజున రాజకీయ దురంధరుణ్ణి తెలుగు రాష్ట్రాలు కోల్పోయాయనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నిజంగా రోసయ్య ప్రస్థానాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అవునండి, రోసయ్య గారు నికార్చైనటువంటి కాంగ్రెస్ వాది. వారిని వారు కాంగ్రెస్ పార్టీ నడిచి వస్తున్నట్టుగా కనపడేది. చాలా అంకిత భావంతో రైతుల కోసం, ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకోవటమే కాకుండా రాజకీయ పరంగా ఆర్థిక శాఖ మంత్రిగా కానీ వైద్య శాఖ మంత్రిగా కానీ అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల బాగు కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వారు, వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం కూడా నాకు చాలా సందర్భాల్లో కలిగింది. శాసనమండలి సభ్యుడిగా కానీ లేకపోతే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను చీఫ్ విప్ గా ఉంటాను, కానీ వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారితో అత్యంత సన్నిహితంగా చీఫ్ విప్ గా పనిచేసేటటువంటి అదృష్టం కూడా కలిగింది. వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి మేధో సంపత్తి, తర్వాత జ్ఞాపక శక్తి, ఇప్పటికి కూడా ఏ సందర్భం వచ్చినా వారిని గుర్తు చేసుకోవాలనేటువంటి పరిస్థితి, నాయకులు మన నుంచి దూరం కావటం చాలా కాంగ్రెస్ పార్టీకి చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తా ఉంది. వారి సేవలు, వారి ఆలోచన విధానం తప్పనిసరిగా గాంధీవాదిగా కాంగ్రెస్ వాదిగా వారి దేశంలో ఒక గుర్తు పెట్టుకునేటువంటి గొప్ప నాయకుడిగా మనం అందరం గమనం తీసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగానే కాకుండా అట్లాగే సోనియా గాంధీ గారికి కూడా అదే స్థాయిలో అత్యంత సన్నిహితంగా ఉంటూ దేశంలో పేరెన్నికలైన కాంగ్రెస్ నాయకుల్లో రోసయ్య గారు కూడా ఒకరిగా ఉన్నటువంటి సంగతి ఈ సందర్భంగా మనం అంతా గుర్తు చేసుకోవాలి. అవును, తొలితరం పాత తరం స్వాతంత్ర సమరయోధుల ఆలోచన విధానాన్ని పునికి పుచ్చుకొని దాన్ని అమలు చేసేయటం కోసం వారి జీవితాంతం పనిచేసినటువంటి రోసయ్య గారికి వారి ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రధానమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. విక్రమార్క గారు, ప్రత్యేకించి చెప్పాలంటే అనేక కీలకమైన సమయాలలో ట్రబుల్ షూటర్గా కూడా రోసయ్య నిర్వహించిన పాత్ర నిజంగా అద్వితీయమనే చెప్పాలి. కానీ ఎంతో మంది ఒక సీనియర్ రాజకీయ వేత్తగా ఆయన దగ్గర సలహాలు లేకపోతే అవన్నీ తీసుకుంటూ ఉంటారు. మీకు ఎప్పుడైనా ఆయన సలహాలు ఇచ్చిన సందర్భం కానీ కీలక సమయాలలో ఇటువంటివి ఏమైనా ఉన్నాయండి? ఎందుకంటే ఇవే మనం గుర్తు చేసుకోవాలి ఈ క్షణంలో ఖచ్చితంగా. అనేక సందర్భాల్లో అండి, వారు మేమంతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1990s లో 2004 కంటే ముందు అధికారంలో రాకముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎం సత్యనారాయణ రావు గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు, రోసయ్య గారు చీఫ్ స్పోర్ట్స్ పర్సన్ గా ఉండేవారు. ఆ రోజు రాష్ట్రం మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై నిత్యం ప్రతిరోజు 12:30కి గాంధీ భవన్ కి వచ్చి ప్రజలకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలకు వివరిస్తూ ఉండేవారు. ఆ వచ్చే క్రమంలో అనేక సందర్భాల్లో ప్రజల్లో ఉన్నటువంటి అనేక ఆందోళనల్ని గుర్తించి ఏ రకమైనటువంటి మూమెంట్స్ మనం చేస్తే బాగుంటుందని నేను అప్పుడు అటాచ్డ్ సెక్రటరీగా అంటే బీసీసీ ప్రెసిడెంట్ గారికి అటాచ్డ్ సెక్రటరీగా ఉంటాం, వారితో పాటు రోసయ్య గారితో రెగ్యులర్ గా కోఆర్డినేట్ చేసుకునేటువంటి బాధ్యత ఉండేది ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం. ఆ సందర్భాల్లో అనేక సార్లు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక యువకుడిగా నువ్వు ఏ రకంగా భవిష్యత్తులో ముందుకెళ్లాలి, సమాజం కోసం ఏ రకంగా పనిచేయాలని వారు ఎప్పుడు
సలహాలు సూచనలు చేస్తూ ఉంటారు. అట్లాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి సందర్భంలో కూడా రోషయ్య గారి ఒక కమిటీ వేసి ఒక వారి ఆలోచనలు తీసుకున్నటువంటి విధానం కూడా ఉంది. ఏ రంగంలోనైనా ఆర్థిక రంగంలో కానీ సామాజిక రంగంలో కానీ రాజకీయ విశ్లేషణలో కానీ ఎటువంటి క్లిష్ట పరిస్థితులైనా సభలో ఒక సభ అది స్టాండ్ స్టిల్ కు వచ్చినప్పుడు రోషయ్య గారు లేచి మాట్లాడిన తర్వాత మళ్ళీ సభ సజావుగా గాడిలో పడినటువంటి సందర్భాలు అనేకం చూశాం. థ్యాంక్ యూ సార్.